ఇలాగే జరిగింది ఈ ఒక ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి మేము గమనిస్తా ఉన్నాము ఐపీఎల్ లో ప్రధానంగా ఏ స్టేట్ వారికి గౌరవం ఉన్నా మరి హైదరాబాద్ అంటే గ్లోబల్లీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ సిటీలో ప్లేయర్స్ చాలా మంది డిజర్వింగ్ ప్లేయర్స్ ఉన్నారు అంటే ఆటగాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో మంచి క్రీడాకారులు ఉన్నారు మొన్న జరిగినటువంటి సెలక్షన్ లో కూడా చాలా అవకతవకలు జరిగాయి హైదరాబాద్ దాంట్లో కూడా దాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం దీంట్లో మరి ఎందుకు అక్కడ రాజకీయం జరిగిందో తెలియదు రంజీ ప్లేయర్స్ ఆడినేవారు అండర్ 19స్ లో మరి లండన్ కు పోయిన వారు ఉన్నారు లేకుంటే వేరే కంట్రీస్ పోయి ఆడనే వాళ్ళు ఉన్నారు డిజర్వింగ్ ప్లేయర్స్ చూసినట్టయితే మన దగ్గర హైదరాబాద్ నుంచి చాలా మంది ఉన్నారు రేపు ఐపీఎల్ లో ఆడేటువంటి సత్తా ఉన్నవాళ్ళు ఏదో అదృష్టం సాత్తు ఒక సిరాజ్ మాత్రము క్లిక్ అయి ఆయన ప్రతిభ వల్ల ఆయన ముందుకు వచ్చాడు తప్ప మరి లేదు మిగతా వాళ్ళ చూసినట్టయితే నేను ఎవరిని మిగతా వాళ్ళని ఖండించడం లేదు సచిన్ టెండూల్కర్ కొడుకుని మహారాష్ట్ర నుంచి తీసుకున్నారు అంటే ముంబై ఇండియన్స్లో తీసుకున్నారు హైదరాబాద్ ఇంత పేరున్నటువంటి సిటీకి హైదరాబాద్లో ప్లేయర్లను తీసుకోకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరైతే వార్నర్ ఉన్నారో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ని రిప్రజెంట్ ప్రెసిడెంట్గా దానికి క్యాప్టెన్గా ఉన్నాడో ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో ఫిక్స్ అయిన వ్యక్తి హైదరాబాద్కు రిప్రజెంట్ చేయడం మాకు మేము బాధగా ఉంది దాన్ని ఖండిస్తూ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ సన్ రైజర్ హైదరాబాదు రేపు హైదరాబాద్లో క్రికెట్ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో క్రికెట్ ఆడాలి అంటే హైదరాబాద్కు రిప్రజెంటేషన్ లేకపోతే మాత్రము దాన్ని మేము ప్రొటెస్ట్ చేస్తాం పరిష్కరించుకొని జూబ్లీ డివిజన్లో కార్యకర్తలు ఎంతో అతి ఉత్సాహంగా వచ్చి చాలామంది అంటే కాంపిటీషన్ల మీద మేము చేయిస్తామని మరి ముంగత వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రత్యేకంగా మా మాజీ కార్పొరేటర్ మరి మామిడి నరసింహరావు గారికి అదేవిధంగా కాజా సునారాయణ గారికి డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున నేను పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ్యత నమోదు కార్యక్రమం వల్ల కార్యకర్తలకు జరిగేటువంటి లాభాల విషయంలో కానీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉండడానికి ఇది ఒక ఐడి కార్డు లాంటిది ఎలాగైతే ఆధార్ కార్డు ఉందో ఎలాగైతే మిగతా మన కార్డ్స్ ఉంటాయో అలాగా ఈ యొక్క ఐడి కార్డు పెట్టుకుంటే ఎక్కడ పోయినా పార్టీ ఒక ఈ యొక్క సభ్యతంలో నేను మెంబర్ని ఈ పార్టీలో మెంబర్ అని చెప్పుకునేటువంటి గర్వంగా ఉంటుంది పార్టీలో ఆ గౌరవం కూడా దక్కుతుంది అదేవిధంగా బయట పోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ నేను సభ్యుడిని అని చెప్తే అధికారులు గౌరవిస్తారు మిగతా వాళ్ళు గౌరవిస్తారు అందరు కూడా గౌరవిస్తారు కాబట్టి ఇది ఒక మీకు ఒక ఐడి కార్డు లాంటిది ఆధార్ కార్డు ఎలాగో అది ఈ పార్టీకి అలాంటిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి మరి టీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ హృదయపూర్వకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు అంబేద్కర్ మంత్రాలయం ఇందిరానగర్ సింహవరం 30